నెరవేరుతుందని ఆర్టీసీ చైర్మన్ బాబిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇక ముందు ఆర్టీసీ సంస్థ నష్టాల నుంచి గట్టెక్కుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న బాజిరెడ్డితో మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలను అయితే మరి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మరి గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఆర్టీసీ కార్మికులు మరి ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే ఒక కళ ఉండేది. ఆ కళకు సాకారం చేసే దిశగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మీరు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకంటే ఎక్కువ మా సిబ్బంది చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు, సార్ మేము తెలంగాణ ఎడ్యుకేషన్లో కష్టపడ్డాం, మేము తెలంగాణ కోసం మేము ఎడ్యుకేషన్ చేస్తున్నాం, మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఎవరైతే చేయలేదో, ఎవరైతే ఇబ్బందులు పడలేదో వాళ్ళకు లాభమైంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వాళ్ళు మర్జీ అయిపోయారు, వాళ్ళకి ఇబ్బందులు కూడా అయిపోయినాయి. ఉద్యోగ భద్రత వచ్చింది వాళ్ళకు, మాకు ఉద్యోగ భద్రత లేదు, మాకు మర్జీ అయ్యని చెప్పిన వాళ్ళు. మేము అనుకున్న మేము ఏదైతే విజ్ఞప్తి చేసినా ఆ విజ్ఞప్తి కాకుండా ఈ కేబినెట్లో ముఖ్యమంత్రి గారు మేము పెట్టిన ప్రపోజల్ ఏంటంటే సార్ ఒక 1000 కోట్లు మాకు గ్యారంటీ ఇవ్వండి, దానిలో పిఎఫ్ అమౌంట్ కట్టేస్తాం మేము. అది కడితే మరి లార్జ్ రిటైర్మెంట్ స్కీమ్ వస్తే వాళ్ళకు, రేపు రిటైర్ అయితే 20 వేలు వాళ్ళకి వస్తాయి అని ఒక లార్జ్ స్కీమ్ ఒకటి ఉండే. నెక్స్ట్ టైం ఉండే ఒక పిఆర్సీ ఇస్తారని మేము భావించాం, పిఆర్సీ సబ్మిట్ చేసాం మేము. రెండవది ఈ లార్జ్ పెన్షన్ గురించి ప్రాబ్లం, ఈ రెండు ఇస్తారేమో అనుకున్నాం మేము. కానీ ఇవన్నీ తలకిందులు చేశాం. చాలా పెద్ద కానుక 43,000 మంది ఉద్యోగస్తులకు, మా సిబ్బందికి వారు ఇచ్చిన కానుక వారి జీవితాలు ఎప్పుడు మర్చిపోలేరు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వారిని నిజంగా వారిని బతికించడం జరిగింది. వాళ్ళు ఆ కుటుంబాల సభ్యులందరూ కూడా 43,000 మంది కుటుంబ సభ్యులందరూ కూడా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. వారందరూ కూడా వారికి ఎప్పుడు ధన్యవాదాలు, వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. నేను కూడా ఆ సంస్థ చైర్మన్గా నేను చాలా అదృష్టవంతున్నాను. అది నా పీరియడ్లో ఈ సంస్థ మర్జిగాడి సిబ్బంది మర్జిగావడం నా అదృష్టంగా భావిస్తున్నా. సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒక కార్పొరేషన్ కింద పనిచేసే ఉద్యోగులు ఒక టార్గెట్ పనిచేస్తారు, సో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మరి కృషి చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తున్న క్రమంలో మరి ఈ సంస్థకు కార్పొరేషన్ల అంటే ఒక కార్పొరేషన్కు ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందంట? అంటే కొన్ని మేము విన్నాము, ఏపీలో కూడా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, బాధ్యత లేకుండా వ్యవహారం చేస్తున్నాం తెలుస్తుంది మాకు. కానీ దాన్ని కూడా ఆ లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయో ఆ కమిటీ వాళ్ళు అది కూడా అబ్జర్వ్ చేసి దాన్ని కూడా పరిశీలించి అక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయో చూసి ఆ లోటుపాట్లు లేకుండానే ఈ కమిటీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం అనుకుంటున్నాం. ఆ రిపోర్ట్ ప్రకారంగానే తప్పకుండా నిర్ణయం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తున్నారు, కార్పొరేషన్ ప్రభుత్వం విలీనం చేస్తున్నారు, ఇది సంస్థకు లాభదాయకం అంటారా చెప్పండి? సంస్థకు లాభదాయకం ఉంటుంది, తర్వాత సిబ్బందికి లాభదాయకం ఉంటుంది. సిబ్బంది కూడా అభద్రతా భావంతో ఉంటుంది. ఈ నష్టాలను పూరించుకొని సంస్థ ముందుకెళ్తానని కాన్ఫిడెన్స్ మీకుందా? ఉంటుంది, ఎందుకంటే ఏపీలో జరుగుతుంది కదా, ఏపీలో ముందుకెళ్తా ఉన్నది. దాని లోటుపాట్లు ఏమో చూస్తాం, ఆ చూసిన తర్వాత ఇక్కడ కూడా ఏమి లోటుపాటు లేకుంటే ప్రయత్నం చేసి నడిపిస్తాం. అదే సిబ్బంది ఉంటాడు, ఎండీ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, నడుస్తుంది సంస్థ, సంస్థ నడుస్తుంది. కానీ ఉద్యోగస్తులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించబడతారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా సాఫీగా వాళ్ళ జీవితం నడిచిపోతుంది. ఫైనల్గా ఆర్టీసీ నష్టాలకు పోవడానికి కారణం ఉద్యోగులు అంటారా చెప్పండి? నో, ఉద్యోగులు పాపం చాలా కష్టపడుతున్నారు, రాత్రి పాలు కష్టపడుతున్నారు, ఆరోగ్యాలు చెడగొట్టుకుని పాపం కష్టపడుతున్నారు వాళ్ళు. దాని నష్టానికి కారణం ఏంటంటే వచ్చినటువంటి కరోనా కోవిడ్ కారణాల వల్ల చాలా నష్టపోయాం మేము, దాదాపుగా ఒక 5,000 కోట్లు నష్టపోయాం మేము. ప్రతిరోజు మాకు వచ్చే ఆదాయం ఇప్పుడు చూస్తున్నాం మేము, వర్షాకాలం కాకుండా 18 కోట్లు 20 కోట్ల దాకా వస్తుంది మాకు. కానీ ఆ పీరియడ్లో 6 కోట్లు 5 కోట్లే రెవెన్యూ వచ్చింది, దానివల్ల కోట్లాది రూపాయలు నష్టం జరిగింది. వాళ్ళు కష్టపడరు పాపం, వాళ్ళు భయపడకుండా ప్రాణం తెగించి వాళ్ళు కష్టపడరు. కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ, సిబ్బంది కానీ, ఆఫీసర్స్ కానీ చాలా కష్టపడరు పాపం. దాన్ని పూరించే పరిస్థితి లేదు, చాలా కష్టపడ్డాం మేము, చాలా సంస్కరణలు తీసుకొచ్చాం మేము, నేను కానీ మా ఎండీ గారు కానీ. కానీ ఆ నష్టాన్ని పూరించలేకపోతున్నాం మేము, నష్టం తగ్గించడం తప్ప లాభాల బాటలు మాత్రం నడిపించలేకపోతున్నాం. 43,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తున్నారు, మరి ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మీ పదవి మీకు మళ్ళీ పదినంగా ఉంటుందంటారా? అది ముఖ్యమంత్రి గారి ఇష్టం, అది వారు ఉంచుతాం ఉంచుతారు తీసేస్తారు. కానీ నాకు సంతోషం ఏంటంటే ఉంచినా ఉంచకుండా వారు చాలా మంచి పనిచేసినప్పుడు నాకు సంతోషం. నా పీరియడ్లో ఇది కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కెమెరా పర్సన్ సుధాకర్తో శ్రీనివాస్, మహా న్యూస్, సెక్రటేరియట్ నుంచి.